హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అమ్మవారికి అలంకారాలు నైవేద్యంగా పెట్టాను. ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. ముందుగా 4 గంటల ముందు మినపప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టాక దీన్ని గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్ లేకపోయి మిక్సీలో వెయ్యాలి అంటే 1/2 గంట సేపు పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది కూల్ అవుతుంది. అప్పుడు మనం రుబ్బేటప్పుడు చక్కగా కూల్గా ఉండి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఈ చిట్కానే ఫాలో అవ్వండి. గ్రైండర్లో నేను తిప్పేటప్పుడే ఉప్పు అయితే వేసేసుకున్నానండి సరిపడా. ఇప్పుడు మనం అల్లము, ఎల్లుళ్ళు, జీలకర్ర వేసి చక్కగా మెత్తగా దంచి మనం పిండిలో కలిపేద్దాం. మా కావ్య అయితే ఉట్టి గారెలు వెయ్యమ్మా, నాకు ఇవన్నీ వద్దు అందండి. అన్నది కదా, ఓకే అన్నాను. వేసాను, తినేసింది. తినేశాక వెయ్యలేదా అమ్మమ్మ అని అడుగుతుందండి. అప్పుడు చెప్తే అవునా బాగుంది అంది. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. నాకు ఏదైనా సరే నచ్చింది అంటే దాన్ని మాత్రమే మీకు వీడియోగా చూపిస్తానండి. చూసారా, ఇవన్నీ కూడా మనం పిండిలో కలిపేసుకుందామండి. అమ్మవారికి అల్లంగారులు అంటే చాలా ఇష్టమండి. ఇదే కాదండి, మనం ఎవరన్నా వచ్చినప్పుడు ఎంత గొప్పగా ఉండటానికి ఎక్కడెక్కడ లేనివి కొన్ని మనం పెడుతూ ఉంటాం కదా, అలానే అమ్మవారికి కూడా అదే మాదిరిగా అమ్మవారు మన దగ్గర ఉందన్నట్టుగానే భావించుకుని వంటలు చేస్తే చక్కగా సేకరిస్తుందండి. పిండిని ఇలా రబ్ చేయటం వలన ఎలాంటి పప్పు అయినా సరే బాగోకపోయినా సరే మనం చక్కటి గుల్లదనం వచ్చి చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఈ గారెలు అందరికీ వచ్చు, కానీ అమ్మ చేతి వంట ఎలా ఉందో రుచి చూపించాలి కదా. అందుకే ఈ వీడియో అయితే చేశానండి. మీకు ఎలా నచ్చింది లేదా బాగాలేదా ఎలా అయినా సరే నాకు చెప్పండి. ఇంతకంటే బాగా వండుతానమ్మా నేను అని అంటే నేను నేర్చుకుంటాను ఎలానో చెప్పండి. ఇది మనకి ఒకరికి తెలిసింది మరొకరు పంచుకోవటమే ఈ వీడియో. చూసారా గారి ఎంత క్రిస్పీగా, చూడటానికి ఎంత బాగా ఉబ్బిందో. నూనె కూడా లాగదండి ఇలా చేయటం వలన. మనం వంట సోడా వేస్తే నూనె లాగుతుంది, పిల్లలకి అంత హెల్త్కి కూడా మంచిది అయితే కాదు. కుదిరినంత వరకు వంట సోడానే ఆపేయండి. ఇలా చేసాం కదండి మనం. అమ్మవారికి నేను అన్నం నైవేద్యమే పెడుతున్నానండి 10 రోజులు కూడానే. అందుకే గారెలకి బదులుగా పక్కన పెరిగేసి చిన్న బెల్లం ముక్క వేసి అన్నం ఆవిడికి నివేదించానండి. ఇవన్నీ కూడా 9-10 రోజులు నేను చాలా శ్రద్ధగా చాలా ఓపిక్గా చేశానేమో అమ్మవారు నాకు కరుణించిందండి. అది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. చివరి వరకు చూడండి. ప్రతిదీ కూడానండి అమ్మవారికి నేను 10 రోజులు కూడా అన్నం, పులిహార, పరవనన్నం ఇలాంటివి ఏమన్నా వండితే అన్నం పెట్టలేదు, కానీ ఇలాంటి ఏమైనా పాలన్నం, పెరుగన్నం పెట్టేదాన్నండి. చూసారా, అమ్మవారిని ప్రసాదం పెట్టినప్పుడు మాత్రం వీడియో అయితే తీయలేదండి. ఒకరోజునేమోనండి నేను కేసరి చేశాను, అప్పుడు పాలు వేసి అన్నం పెట్టానండి. కేసరి చేసేటప్పుడు పాలు వెయ్యకుండా చేశానండి, చాలా బాగుంది. ఇది కూడా వీడియో చేశాను. అలానే పులిహార చేసేటప్పుడు నేను అమ్మవారికి పెరుగు నైవేద్యంగా పెట్టానండి, అంటే సలవ చేస్తుందని. ఇలా పరవనన్నం ఒకరోజు పెట్టా. ఒకరోజు కట్టి పొంగలి, మరో రోజు పులిహార, తర్వాత దద్దోజనం, తర్వాత పరవనన్నం, ఆ తర్వాత గొబ్బరన్నం, ఆ తర్వాత కేసరి. ఇలా 10 రోజులు 10 రకాల వంటలైతే వండానండి. ఈ గొబ్బరన్నం వీడియో కూడా పెట్టాను, చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ట్రై చేయండి, టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి. నాకు ఇంత శ్రద్ధగా ఇంత ఓపిక్గా చేసినందుకు అమ్మవారు నాకు అనుగ్రహించారండి. ప్రతిరోజు నున్నగా ఒక గోపురంలో ఉండవలసిన కుంకుమ దశమి రోజున పూజా సమయంలో అమ్మవారు నాకు ఇలా దర్శనమిచ్చారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరూ చూడాలని నేను ఈ వీడియోలో పెట్టానండి. చూసి అమ్మవారి అనుగ్రహం పొందండి. అమ్మ మన ఛానల్ని, మన కుటుంబాన్ని, యూట్యూబ్ ఫ్యామిలీని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లోకా సంస్థ సుఖనోభవంతి ఉంటానండి. బాయ్ బాయ్.